సాగర్ జలాలపై మరోసారి జగడం చోటు చేసుకుంది. కోటా అయిపోయిందంటూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన లెక్కలను పరిగణలోకి తీసుకున్న కృష్ణా బోర్డు ఏపీకి నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు బోర్డు కార్యదర్శితో చర్చలు జరపడంతో ఏపీకి 5 రోజుల నీటి విడుదలకు బోర్డు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ కృష్ణాజల వివాదం తలెత్తింది. ఈ సీజన్లో ఇప్పటికే కేటాయించిన కోటాను పూర్తిగా ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్ మళ్లీ నీటిని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేయడంతో తాజా వివాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేయాలని నిర్ణయించిన కృష్ణా బోర్డు ఏపీ డిమాండ్తో మరో 5 రోజుల పాటు రోజుకు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి అంగీకరించింది. అలాగే తాజా జల వివాదంపై చర్చించడానికి వీలుగా శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కావాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా బేసిన్లో లభించే నీటిలో ఏపీకి 66%, తెలంగాణకు 34% కేటాయించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో ఉపయోగించుకోవడానికి వీలుగా 36 TMC నీరు ఉంది. ఈ నీరంతా తెలంగాణకు చెందినదిగా పరిగణిస్తున్నారు. ఏపీకి కేటాయించిన 66% నీటిని ఇప్పటికే ఉపయోగించుకుందని అధికారులు చెప్తున్నారు. కృష్ణా బోర్డు కూడా ఏపీ కోటా ముగిసిందని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. బోర్డు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సాగర్ నుంచి ఏపీకి నీటిని నిలిపివేశారు. ఏపీకి కృష్ణా బోర్డు కేటాయించింది 60 TMC కాగా, వారు కుడికాలువ ద్వారా 4 నెలల్లో 62.5 TMC నీటిని వాడుకున్నారని తెలంగాణ సీఈ తెలిపారు. అందుకే కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేశామన్నారు. దీంతో నాగార్జున సాగర్ డ్యాంపై ఏపీ అధికారులు హడావుడి చేశారు. వారిని కంట్రోల్ రూమ్కు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు కుడికాలువకు నీటి విడుదలకు సాగర్ డ్యాం వద్ద రెగ్యులేటర్ను ఆపరేట్ చేసుకోవాలని తెలంగాణ అధికారులు అభ్యంతరం చెబితే పోలీసుల రక్షణ తీసుకోవాలంటూ ఏపీ ENC రాసిన లేఖతో SC రంగంలోకి దిగింది. కృష్ణా బోర్డు కేటాయింపులతో తమకు సంబంధం లేదని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో వాదించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా తమకు నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో మాట్లాడారు. కనీసం 2000 క్యూసెక్లైనా విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు కుడికాలువకు రోజుకు 2000 క్యూసెక్ల నీటి విడుదలకు బోర్డు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు.